చంటి పిల్లలకు సహజ సిద్ధమైన తల్లిపాలు తాగించడం అతి ముఖ్యమని తద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. కరీంనగర్లోని సంజీవిని ఆసుపత్రిలో గర్భిణీ బాలింతలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని సంజీవిని ఆసుపత్రిలో ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ వైద్యురాలు రమ్యతో చంటి పిల్లలను ఎత్తుకునే విధానం, పాలిచ్చి పెంచే విధానాలపై పలు సూచనలు సలహాలు అందించారు. బిడ్డకు తల్లిపాలు తాగించడం శ్రేయస్కరమని వైద్యురాలు విజయలక్ష్మి అన్నారు. బాటిల్ పాలు ఇవ్వడం ద్వారా చంటి పిల్లలకు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తుంటాయని హెచ్చరించారు. తల్లిపాల ద్వారా బరువు పెరుగుతారని, చంటి పిల్లలకు తల్లిపాలు అందించడం అతి ముఖ్యమని తెలిపారు. తద్వారా పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారవుతారని చెప్పారు. వారోత్సవాలు ఈ ఆగస్ట్ 1 నుంచి 7 వరకు జరుగుతున్నాయి, అంతటా దేశమంతటా జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా ఇది ఒక సెలబ్రేషన్ లాగా మనం కూడా సంజీవిని హాస్పిటల్లో ఐఎంఏ విమెన్స్ డాక్టర్స్ వింగ్ తరపు నుండి అండ్ పాక్సీ బిహాఫ్ నుంచి కూడా మేము ఈ వారోత్సవాలు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టాము. దీంట్లో చాలామంది తల్లులు, తర్వాత జనరల్ పాపులేషన్, జనరల్ పబ్లిక్ కూడా అందరూ, లేడీస్ కూడా చాలామంది, చాలా వాళ్ళకి సందేహాలు ఉన్నాయి, వాళ్ళ సందేహాలని తీర్చుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే తల్లిపాలు చాలా చాలా శ్రేష్టమైనవి, ఇవి ఒక అమృతం వంటివి, ఇదే మనకందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ బాటిల్ ఫీడింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇవ్వటం వలన బేబీస్కి కూడా చాలా డిజీజెస్ తర్వాత ఇప్పుడు వస్తున్నాయి.